ఏపీలో త్వరలోనే నూతన ప్రభుత్వం ఏర్పాటు కానుంది ఈ నేపథ్యంలో మంత్రివర్గ కూర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు మొదలు పెట్టారు ఏపీలో ముఖ్యమంత్రితో కలిపి ఇరవై ఆరు మందికి మంత్రివర్గంలో చోటు కల్పించేందుకు వీలుంది కూటమి నుంచి నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన నేపథ్యంలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది మరోవైపు మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పదవులపై క్లారిటీ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం చేయనున్నారు నేపథ్యంలో మంత్రివర్గ కూర్పుపై టీడీపీ అధినేత కసరత్తు చేస్తున్నారు మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలి ఏ పార్టీకి ఎన్ని మంత్రుల పదవులు కేటాయించాలనే దానిపై చంద్రబాబు సోమవారం సుదీర్ఘమైన కసరత్తు చేశారు ఢిల్లీ పర్యటన పూర్తి చేసుకుని రాష్ట్రానికి తిరిగి చేరుకున్న చంద్రబాబు నాయన్ని సోమవారం పలువురు నేతలు కలిశారు మంత్రి పదవులు ఆశిస్తున్న నేతలు ఆయన ఇంటి వద్దకు క్యూ కట్టారు దీంతో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు ఇవ్వాలనే దానిపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు మరోవైపు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరటం ఖాయంగా కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి స్వీకరించేందుకు అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి ఓ జాతీయ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ఈ విషయాన్ని చుచాయగా తెలిపారు ఇక డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా పవన్ కళ్యాణ్కు హోం గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయిస్తారని టాక్ వినిపిస్తుంది అలాగే నారా లోకేష్కు ఐటీ పరిశ్రమలు పట్టణాభివృద్ధి శాఖలు కేటాయిస్తారని సమాచారం ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ జనసేన పార్టీలు పలు హామీలు ఇచ్చాయి ప్రభుత్వం కొలువుదీనుండటంతో హామీల అమలు కీలకంగా మారనుంది అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ నారా లోకేష్లకు ఈ మంత్రి పదవులు ఇస్తారని సమాచారం అలాగే కూటమిలోని మూడు పార్టీల మధ్య సమన్వయం కూడా ముఖ్యం కానుంది దీంతో వీరిద్దరికీ ఈ కీలక శాఖలు అప్పగిస్తారనే వార్తలు వస్తున్నాయి అయితే అమరావతి రాజధాని అభివృద్ధి గ్రామీణాభివృద్ధి శాఖలలో కీలకం కానుంది దీంతో ఆ శాఖను గతంలో పర్యవేక్షించిన నారాయణ కప్పగించవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరోవైపు మంత్రివర్గంలో జనసేన బీజేపీ మంత్రులు సంఖ్యపైన కూడా చంద్రబాబు ఓ అవగాహనకు వచ్చినట్లు తెలిసింది జనసేనకు నాలుగు మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం బీజేపీకి రెండు మంత్రి పదవులు కేటాయించే అవకాశాలున్నాయి వీటిపైన త్వరలోనే స్పష్టత రానుంది